హైదరాబాద్ లో డ్రగ్స్ పార్టీలకు రాయిసన్ హోటల్ అడ్డాన అక్కడ డ్రగ్స్ పార్టీలు రెగ్యులర్ గా జరుగుతాయా పోలీసుల రిమాండ్ రిపోర్ట్లోని అంశాలతో అందరిలో అవే అనుమానాలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఫిబ్రవరి నెలలో డ్రగ్స్ ఫెడర్ లో అబ్బాసాలి ద్వారా వివేకానందకు పది సార్లు డ్రగ్స్ అందజేసినట్లు గుర్తించడం చూస్తుంటే డ్రగ్స్ పార్టీలు రోజు మార్చి రోజు జరుగుతున్నట్లు స్పష్టమవుతుంది రాయిసన్ హండ్రెడ్ వన్ టూ జీరో ఫోర్ గదిలో డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు హోటల్ యాజమాన్యంపై ఆపరేషన్స్ పై కేసులు నమోదు చేస్తున్నారు డ్రగ్స్ ట్రైడర్ల మీర్జా వహీద్ బేగ్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి పద్నాలుగు మందిని అదుపులోకి తీసుకున్న పోలీసుల విచారణలో రోజుకో కొత్త మలుపులు తిరుగుతున్నాయి ఇవాళ గచ్చిబోలి పోలీసుల ఎదుట డైరెక్టర్ క్రిష్ హాజరైన విషయం తెలిసిందే ఇక రిమాండ్లో ఉన్న మీర్జా వహీద్ బేగ్ విచారించగా పోలీసులకు రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి ప్రధాన నిందితుడు వివేకానంద్ ఆదేశాలతో డ్రైవర్కు ప్రవీణ్ కు డ్రగ్స్ ను ఫెడ్రులు మిర్జా వహీద్ బేగ్ అందించినట్లు పోలీసులు గుర్తించారు స్నాప్ చాట్ ద్వారా చాట్ చేస్తూ డ్రగ్స్ సప్లై డెలివరీ ముఠా చేస్తున్నారని తెలిపారు డ్రగ్స్ ఫెడ్రులు సయ్యద్ అబ్బాస్ అలీ ద్వారా వివేకానంద్ కు డ్రగ్స్ సరఫరా చేసినట్లు రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నారు ఫిబ్రవరి నెలలో పది సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించారు మిర్జా వహీద్ బేగ్ రిమాండ్ రిపోర్ట్ లో మరోసారి డైరెక్టర్ క్రిష్ పోలీసుల పేరును ప్రస్తావించడం కీలకంగా మారింది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ హీరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు రాడ్సన్ హోటల్లో డ్రగ్స్ వ్యవహారం ప్రతిరోజు రకరకాల మరుపులు తిరుగుతూ ఉంది పోలీసులు కూడా చాలా చాకచక్య చాకచక్యంగా ప్రతి సమాచారాన్ని కూడా అంటే గత అనుభవం దృష్టిలో పెట్టుకొని గతంలో సినిమా వాళ్ళ మీద ఆరోపణలు రావడం చాలా హడావడి మీడియా హడావిడి మధ్య అందరినీ పిలిపించి విచారణ చేయడం వాళ్ళకు సంబంధించిన గోల్డ్లు తర్వాత బ్లడ్ శాంపిల్ తీసుకున్న తర్వాత ప్రాసిక్యూషన్లో ఫెయిల్ అవడంతో వాళ్ళందరూ కూడా యదెచ్ఛిగా బయటకు వచ్చారు కానీ ఆ నేపథ్యంలో ప్రభుత్వం మీద చ అలాగనే డిపార్ట్మెంట్ మీద కూడా చాలా రకాలైన ఆరోపణలు ఎదుర్కొన్నారు సో ఇప్పుడు కూడా ఈ ర్యాడ్స్ అండ్ డ్రగ్స్ వ్యవహారంలో కూడా పోలీసులు చాలా చాకచక్యంగా ఎక్కడ కూడా అంటే తమకు వచ్చిన సమాచారాన్ని తర్వాత తమ సేకరించిన సాక్ష్యాధారాలన్నింటి కూడా పూర్తి స్థాయిలో ప్రాసిక్యూషన్లో నిరూపించుకునేలా అన్ని రకాలుగా జాగ్రత్తగా ముందడుగు వస్తుందని నేపథ్యం చూస్తూ ఉన్నాం ఈ రకంగా మనం దీంట్లో అబ్బాస్ తర్వాత అబ్బాస్ రిమాండ్ రిపోర్ట్లో జరిగిన అంశాలు మనం గమనించాం అబ్బాస్ కూడా ఒక డ్రగ్ ప్లెండర్గా తాను డ్రగ్స్ సప్లై చేశాడు పదిసార్లు సప్లై చేశాడని చెప్ చెప్తా ఉంది అలాగే ఇప్పుడు మీర్జా బేగం సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా కీలకమైన అంశాలను కూడా ఆమె పోలీసు ముందుంచింది దీంట్లో మనం గమనిస్తే ప్రధానంగా డ్రగ్ పెండర్లు ఒక పక్కన అబ్బాస్ దగ్గర నుంచి మీర్జా బేగం తను డ్రగ్స్ తీసుకొని తాను వివేకానందకు వివేకానంద డ్రైవరు ప్రవీణ్కు అందజేయటం ఈ అందజేసిన క్రమంలో కూడా వీళ్ళు కమ్యూనికేషన్ అంటే డ్రగ్ను తీసుకొని వెళ్ళటానికి ఉపయోగించే కమ్యూనికేషన్ సాధనం అనేది స్నాప్చాట్ అసలు స్నాప్చాట్ని ఎందుకు వీళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారు అంటే దీంట్లో గత గతంలో మనం చూసాం ఏదైనా సరే ఒక వాట్సప్ ద్వారా కానీ లేదా మరేదైనా సోషల్ మీడియా మాధ్యమం ద్వారా కనుక ఒక వ్యక్తులు కమ్యూనికేట్ చేస్తే ఒకసారి మెసేజ్ పంపిస్తే అవసరం అనుకుంటే పోలీసులు దాన్ని రిటర్న్ చేసే అవకాశం ఉంది కానీ ప్ర ప్రపంచవ్యాప్తంగా కూడా డ్రగ్ డీలర్లు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్నాప్చాట్ని ఉపయోగిస్తున్నారు అంటే ఒకసారి ఒక స్నాప్చాట్లో ఒక మెసేజ్ పంపించిన తర్వాత రిసీవర్ చూడగానే డిజావ్ అయిపోతుంది అంటే దాన్ని మళ్ళీ రిట్రూవ్ చేసే అవకాశం కూడా లేదు సో ఇదే టెక్నాలజీ అంటే ప్రపంచవ్యాప్తంగా డ్రగ్ సప్లయర్స్ డ్రగ్ ప్లెండర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వాడుతున్న టెక్నాలజీ కూడా స్నాప్చాట్ సో ఇదే రకంగా అబ్బాస్తో కమ్యూనికేషన్ కావచ్చు తర్వాత మీర్జా బేగం తర్వాత వివేకానంద డ్రైవర్ ప్రవీణ్తో ఉన్న కమ్యూనికేషన్ కావచ్చు ఓవరాల్గా వీళ్ళు డ్రగ్ తీసుకుని రావటం డ్రగ్ సప్లై చేయటం తర్వాత ఎక్కడ కలవాలో చెప్పడం సో ఈ కమ్యూనికేషన్ విధానం అంతా కూడా స్నాప్చాట్ ద్వారానే వీళ్ళు చేసుకున్నారని చెప్తున్న విషయాన్ని కూడా మీర్జా బేగం తన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది సో ఈ సామాజిక మాధ్యమాలు ఏమైతే ఉన్నాయో ఈ కొత్త కొత్త టెక్నాలజీ అంటే చాలా సులువుగా ఏమాత్రం అవతల వ్యక్తులు దొరకకుండా ఉండేందుకు చేస్తున్న ప్రయత్న ప్రయత్నాల భాగంగా ఇలాంటివి చేయడం వల్ల ఇలాంటి అరాచక శక్తులు అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటారు చూసారా అలాంటి సోషల్ ఎలిమెంట్స్ డ్రగ్స్ కోసం ఈ సోషల్ మీడియాను వాడుకుంటున్నారు మరి ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ పెట్లర్స్ అందరూ కూడా ఈ స్నాప్చాట్ని వాడుతున్నారని చెప్పేసి అని కొన్ని దేశాల్లో బ్యాన్ కూడా చేసినట్టుగా తెలుస్తూ ఉంది మరి ఇలాంటి సోషల్ మీడియాలో తమ తమ పంపించిన మెసేజ్ ఇమ్మీడియట్గా ఎవరైతే రిసీవర్ ఒకసారి చూడగానే ఇమ్మీడియట్గా డిజాల్వ్ అయ్యే పద్ధతి తర్వాత కనిపించకుండా అయ్యే పద్ధతి ఒకవేళ పోలీసులకు దొరికినా కూడా ఈవెన్ ఒకసారి ఐడి క్లోజ్ చేస్తే మళ్ళీ ఐడి ఓపెన్ కూడా కాదు అంటే ఎవరైతే ఆ ఐడి ఉన్నారో వాళ్ళు తమ సొంత పాస్వర్డ్ తర్వాత తర్వాత ఫేస్ తను తమ్మింప్రెషన్ కానీ తర్వాత ఫేషియల్ కానీ ఆ పెడితేనే ఆ స్నాప్టాట్ డోపల్ అవుతుంది అంటే వేరే వ్యక్తులు చూసే చూసేందుకు ఏమంటే అవకాశం లేకుండా తను పంపించిన మెసేజ్లు ఎవరికైతే వెళ్ళాలో వాళ్ళు మాత్రమే రిసీవ్ చేసుకున్న రకంగా చాలా పకడ్బందీగా దాంతో ఆ టెక్నాలజీ అనేది ఉపయోగించబడింది కాబట్టి దీన్ని అంటే ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ అనేది చాలా సీక్రెట్గా జరగాలి ఎండ్ టు ఎండ్ ఎన్సిస్ ఏమైతే ఉందో అది కాకుండా దానికి మించి తాము పంపిన మెసేజ్ను సెండరు రిసీవరు ఆ ఇద్దరి మధ్య మాత్రమే ఉండాలి కమ్యూనికేషన్ వేరే వాళ్ళకి చేరే అవకాశం లేకుండా ఉండాలని చెప్పేసి అని ఈ సోషల్ మీడియాలో స్నాప్టాట్ నిర్వాహకులు ఏమైతే చేశారో దాన్ని ఈ ఈ డ్రగ్ అమ్మేవాళ్ళు చాలా తెలివిగా తమకు అనుకూలంగా మార్చుకుంటే పోలీసులు దొరకకుండా తాము ఏ విధంగా డ్రగ్స్ను ఆర్డర్ చేస్తున్నాము ఏ విధంగా డ్రగ్స్ తీసుకుంటున్నాము తీసుకున్న డ్రగ్స్ ఏ విధంగా సప్లై చేస్తున్నాం సో ఇదంతా కూడా డ్రగ్గు కొనే విధానం కావచ్చు డ్రగ్ తీసుకునే విధానం కావచ్చు డ్రగ్గు ఎవరికైతే అమ్మాలో అంటే ఎవరికైతే రిసీవర్కి పంపించాలో దాన్ని కూడా దీని ద్వారానే వాళ్ళు సప్లై చేస్తున్నారని చెప్పేసి కూడా స్పష్టంగా అర్థమవుతాం సో మొత్తం మీద ఈ స్నాప్చాట్ విధానం అనేది ఫారిన్లో వరల్డ్ వైడ్గా ఈ డ్రగ్ ప్లెండర్స్ అంటే డ్రగ్ అమ్మేవాళ్ళు తర్వాత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చాలా ఎక్కువగా వాడుతుందని చెప్పి తెలుస్తుంది కొన్ని దేశాల్లో ఈ స్నాప్చాట్ని కూడా బ్యాన్ చేశారన్న సమాచారం ఉంది సో మరి ఇలాంటి టెక్నాలజీనే రాడ్సన్ డ్రగ్ వ్యవహారంలో కూడా మీర్జా బేగం అబ్బాస్తో మాట్లాడినప్పుడు కానీ మీర్జా బేగం మన వివేకానంద డ్రైవర్ ప్రవీణ్తో మాట్లాడినప్పుడు కానీ దీని ద్వారానే ఆమె కమ్యూనికేట్ చేసింది అంటే ఈమె కమ్యూనికేషన్ విధానం వల్ల అసలు డ్రగ్ అమ్ముతున్నట్టు కానీ డ్రగ్గు తీసుకెళ్తున్నట్టు కానీ లేకపోతే పలాన్ దగ్గర డ్రగ్ వాళ్ళ డ్రగ్ సప్లై చేసినట్టు కానీ కూడా ఏమాత్రం కూడా టెక్నికల్ ఎవిడెన్స్ లేకుండా చాలా పక్కన చేశారు మరి మీర్జా బ్యాగ్ ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఈ విషయాన్ని పేర్కొంది కాబట్టి మరి దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా కష్టతరంగా ఉండే రకంగా మన మీర్జా రిమైండ్ రిమాండ్ రిపోర్ట్లో కొన్ని పాయింట్ మనం చూస్తే ఆమె ఎక్కడైతే డ్రగ్స్ మన వివేకానంద డ్రైవర్ ప్రవీణ్కి ఇచ్చిందో ఆయా ప్రాంతాలు కూడా గచ్చిపోలి తర్వాత ఫిలింనగర్ కొన్ని తర్వాత బే బేగంపేట కొన్ని కొన్ని ప్రాంతాలు ఏమైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు కూడా పోలీసులు లేని ప్రదేశం తర్వాత పోలీసుల ఉనికి తక్కువ ఉన్న ప్రదేశం అక్కడ కూడా సీసీ కెమెరాల్లో దొరకకుండా అంటే సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతా అంటే ఎక్కడ కూడా తమ డ్రగ్స్ తీసుకున్నా అమ్మినా వాళ్ళతో కమ్యూనికేట్ చేసినా ఎక్కడన్నా పోలీసులు ఇమీడియట్గా సీసీ కెమెరాలు ఎత్తుతారు కాబట్టి అంటే ఒక క్రిమినల్ పోలీస్ కంటే ఒక స్టెప్ ముందుగా ఆలోచించి ఏ రకంగా డ్రగ్స్ సప్లై చేస్తున్నారు ఏ రకంగా డ్రగ్స్ తీసుకుంటున్నారని చెప్పన్న విషయం మీద ఈ ర్యాడ్స్ అండ్ డ్రగ్స్ వ్యవహారంలో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతోంది మొత్తం మీద ఈ ర్యాడ్స్ అండ్ డ్రగ్స్ వ్యవహారంలో నిందితుచ్చిన సమాచారాన్ని చూస్తే పోలీసులే ఆశ్చర్యపోయేలాగుతుందంటే ఈ ఈ విషయం కనుక బయటికి రాకపోతే యథేచ్ఛగా వాళ్ళు సంవత్సరాల పాటు డ్రగ్స్ అమ్ముతారు కానీ ఇది విషయం మీద ఏమాత్రం కనుక్కునే అవకాశం లేదు అబ్బాస్ మీద అంటే గతంలో కూడా డ్రగ్స్ సమ్మెండ్ కాబట్టి అబ్బాస్ మీద నిఘా నిఘా పెట్టినప్పుడు ఆ నిఘాలో ఈయన డ్రగ్స్ సమ్మెండ్ విషయం తెలుసుకున్న ఎస్ఓటీ పోలీసులు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అండ్ తర్వాత నార్కోటిక్ డ్రగ్స్కి సంబంధించిన ఆ టీం అందరూ ఫామ్ అయిపోయి ఎప్పుడైతే అతను అరెస్ట్ చేశారో అరెస్ట్ చేసిన తర్వాత తీగలాగితే డొంక వదిలినట్టు మొత్తం వ్యవహారం అంతా బయటకు వచ్చింది ఈ వ్యవహారంలో ఎక్కడ కూడా ఎక్కడ కూడా చిన్న క్లూ కూడా వదలొద్దు అలాగనే మనం సేకరించిన సమాచారాన్ని ప్రాసిక్యూషన్లో ప్రూవ్ చేసుకోవాలి శిక్షలు పడాలి అన్న దాని విషయంలో చాలా పకడ్బందీగా స్టెప్ బై స్టెప్ అంటే తొందరపడకుండా స్టెప్ బై స్టెప్ అలాగనే చాలా ఆచితూచి వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు ఈ డ్రగ్స్ వ్యవహారంలో పూర్తి స్థాయిలో అందరినీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఫ్యూచర్లో ఎవరన్నా డ్రగ్ అమ్మాలన్నా డ్రగ్ కొనాలన్నా డ్రగ్ సప్లై చేయాలన్నా డ్రగ్స్ తీసుకోవాలన్నా ఖచ్చితంగా భయపడే స్థాయిలో ఉండాలని చెప్తే నిర్ణయానికి వచ్చారు మొత్తం మీద చాలా పకడ్బందీగా జరుగుతూ ఉంది ఇప్పుడు క్రిష్ నాలుగు గంటల పాటు జరిగిన విచారణలు ఇచ్చిన సమాచారం కావచ్చు తర్వాత అబ్బాస్ దగ్గర నుంచి సేకరించిన సమాచారం కావచ్చు మీర్జా బ్యాగ్ వచ్చి రిమాండ్ రిపోర్ట్లో కొన్ని పాయింట్లు కావచ్చు వీటన్నిటికీ గురించి మరికొద్ది రోజుల్లో సోమవారం తర్వాత చాలా అరెస్టులు జరిగే అవకాశం ఉంది మళ్ళీ దీంట్లో మరి వాళ్ళ బ్లడ్ రిపోర్ట్లో కనుక ఆ డ్రగ్స్ ఉన్నట్టు వస్తే ఖచ్చితంగా పోలీసులు యాక్షన్ తీసుకుంటామని చెప్పారు ఇదే కాకుండా పదిసార్లు జరిగిన డ్రగ్ ఈవెంట్లో ఎంతమంది పాల్గొన్నారు దానిలో ఉన్న వ్యక్తులు ఎవరు దాంట్లో బిజినెస్ మెన్ల పిల్లలు రాజకీయాల పిల్లలు కూడా ఉన్నారని చెప్పిన సమాచారం ఉంది దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా రావాల్సి ఉంది ఇదే కాకుండా మీర్జా బేగం సంవత్సరం నుంచి డ్రగ్ వ్యాపారం చేస్తూ ఉంది ఈ సంవత్సరం పాటు అబ్బాస్ కావచ్చు మీర్జా బేగం కావచ్చు ఎంతమంది డ్రగ్స్ సప్లై చేశారు హైదరాబాద్ కేంద్రంగా గుట్టు చప్పుడు కాకుండా పోలీసుల కళ్ళు జరుగుతున్న ఈ చీకటి వ్యాపారాన్ని మాత్రం పోలీసులు చేదించారని చెప్పొచ్చు ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది చాలా మంది అరెస్ట్ కూడా జరుగుతాయని చెప్పేసి కూడా పోలీస్ యంత్రంగా చెప్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు ఇస్ జిన్నారెడ్డి సైనింగ్ ఆఫ్